హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ కరోనా టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మరియు శుభ్రంగా కూడా ఉండాలి. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. మనం మన చేతుల్ని తరచూ శానిటైజర్తో కానీ హ్యాండ్ వాషెస్తో కానీ కడుక్కోవాలి. సో ఇవాళ మన లెసన్ సోలార్ సిస్టమ్. అసలు సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? సన్ అండ్ 8 ప్లానెట్స్ ఆర్ కాల్డ్ సోలార్ సిస్టమ్. అంటే ఇప్పుడు సన్, 8 ప్లానెట్స్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఒకప్పుడు ప్లూటో కూడా ఒక గ్రహం అనే చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ గ్రహానికి మిగిలిన గ్రహానికి ఉన్న ఫీచర్స్ లేవని సైంటిస్ట్స్ తెలిపారు. సో అది ప్లూటో అనేది ప్లానెట్స్ లిస్ట్లో నుంచి తీసేశారు. సో సన్ అండ్ 8 ప్లానెట్స్, స్టార్స్, మెట్రాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఎక్సెట్రా, వీటిని సోలార్ సిస్టమ్ అని కూడా అంటారు. సోలార్ సిస్టమ్ అంటారు, మళ్ళీ సెలెస్టియల్ బాడీస్ అని కూడా అంటారు. సో మనం ఫస్ట్ సన్ గురించి తెలుసుకుందాం. సన్, ద సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ సన్. సోలార్ సిస్టంలో సెంటర్, మధ్యలో ఉండేది సన్ అనమాట. దాన్ని, సన్ని హెడ్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అని కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ అనేది సన్కి చాలా నియరెస్ట్ ప్లానెట్. ఇన్ ది సేమ్ వే ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ ప్లానెట్. ఈ ఉన్న 8 ప్లానెట్స్లో మెర్క్యూరీ అనేది స్మాలెస్ట్ ప్లానెట్ అనమాట. సన్కి అది నియర్గా ఉంటుంది, మెర్క్యూరీ. ఇప్పుడు వీనస్. వీనస్ అని ఎర్త్ ట్విన్స్, అంటే వీనస్ అనేది ఎర్త్ లా కూడా ఉంటుంది, ఎర్త్ ట్విన్నే అది. నెక్స్ట్ ఎర్త్, మనం ఉండే, మనం నివసించేది ఎర్త్. ఎందుకంటే మీకు ఒక డౌట్ రావచ్చు, మనం ఎర్త్ మీదే ఎందుకని నివసిస్తాం, మిగిలిన ప్లానెట్స్లో ఎందుకని నివసించాం అంటే, ఈ ఎర్త్ మీద మాత్రమే సూటబుల్ క్లైమేట్ ఉంది. మిగిలిన ప్లానెట్స్లో క్లైమేట్ లేదు. క్లైమేట్ చాలా హయ్యర్గా ఉంటుంది, లోయర్గా ఉంటుంది, భూకంపాలు వస్తాయి, వాల్కనస్ పొంగిపోతాయి. సో సూటబుల్గా ఉండదు. ఓన్లీ ఎర్త్ ఈజ్ అవర్ లివింగ్ ప్లానెట్. ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు. అంటే ఇప్పుడు ఎర్త్లో చాలా వరకు వాటర్తోనే కవర్ అయి ఉంటుంది. నెక్స్ట్ మార్స్. మార్స్ ఇస్ ది ఫోర్తెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. మార్స్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. జూపిటర్. జూపిటర్ ఈజ్ ది బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సాటర్న్. సాటర్న్ హ్యావ్ రింగ్స్. ఆ రింగ్స్ చుట్టూ ఆస్ట్రాయిడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. యురేనస్. యురేనస్ అనేది సన్కి చాలా ఫార్తెస్ట్ ప్లానెట్, చాలా దూరంగా ఉంటుంది అన్నమాట యురేనస్. నెప్ట్యూన్. నెప్ట్యూన్ కూడా, యురేనస్ అనేది ఫస్ట్, యురేనస్ అనేది సెకండ్ ఫార్తెస్ట్ ప్లానెట్. నెప్ట్యూన్ అనేది ఫస్ట్ ఫార్తెస్ట్ ప్లానెట్. సో మీకు ఇది అర్థమైంది కదా? నెక్స్ట్ వీటి ప్లానెట్స్ గురించి మీకు ఇంకా వివరాలు కావాలంటే నెక్స్ట్ పార్ట్ 2 చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.